వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక సాట్ ఎవరు, పోటీ ఎవరు, కేసీఆర్ తోడుంటే తెలంగాణకు ఎదురెవరు అంటే మనం ప్రత్యేక కథనం మనం చూస్తున్నాం. 69 ఏళ్ల వయసు, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 38 ఏళ్లు చట్టసభలకు ప్రాతినిధ్యం, 22 ఏళ్లు పార్టీ అధ్యక్షుడు, 13 ఏళ్ల ఉద్యమ చరిత్ర, 9 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ సాధించినటువంటి విజయాలు, ఆయన ప్రస్థానాన్ని మనం చూడొచ్చు. ఇవాళ బీఆర్ఎస్ సంచలన మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఆ సమయంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది. ఇవాళ సాయంత్రం నుంచి ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రి గారు రంగంలో ఉదిగుతున్నారు. ఇవాళ హుస్నాబాద్లో సాయంత్రం భారీ బహిరంగ సభ ద్వారా ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఎస్, రాజారాం యాదవ్ గారు, ఇవాళ మేనిఫెస్టో అందరు చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. తర్వాత హుస్నాబాద్ నుంచి ఇవాళ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు. సో బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటే ఎందుకంత ప్రత్యేకం, ఎందుకంత ఆసక్తి, ఎందుకంత ఒక చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సందర్భం కనిపిస్తుంటుంది? ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నది, కేసీఆర్ గారు ఏం చెప్తారు, మేనిఫెస్టో ఎట్లా ఉంటుంది అనేది మొత్తం రకరకాల ఊహాగానాలు, రకరకాల అంటే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా చాలా గొప్పగా ఉంటుంది, గతంలో కంటే ఇంకా గొప్పగా మా జీవితాలు మారుతాయని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా ఎదురు చూస్తున్న సందర్భం. బహుశా ఈ ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. మీరు ఇంతకుముందు మొదటి పేజీలో మనం చెప్పుకున్నట్టుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం వారికి, దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఓటమిరిగినటువంటి ఒక నాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడిబీయించినాడు. అనేక రకాల ఇబ్బందులు, చాలా పెద్ద 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 నాయకులు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి నాయకులు, వాళ్ళందరినీ కూడా దెబ్బగొట్టి తెలంగాణ తీసుకొచ్చి, తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఒక ఎడారి ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక సంక్షేమము అభివృద్ధితోటి ఉరకలెత్తించి ఇలా దేశంలోనే ఒక రోల్ మోడల్గా, తెలంగాణ మోడల్గా ఇలా 9 సంవత్సరాల పాలన చూస్తున్నారంటే, ప్రజలు చూస్తున్నారంటే, ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే, మన జీవితాల్లో మార్పులు జరిగినాయంటే, దాన్ని మిగతా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, మిగతా చాలా రాష్ట్రాలు మన పథకాలని కాపీ కొట్టిన సందర్భం. అంటే మేనిఫెస్టోలు ఇవ్వడమే కాకుండా ఇవ్వనటువంటి అనేక కార్యక్రమాల ద్వారా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లాంటి నిరంతర కరెంటు కానీ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోత కానీ, ఇలా నీళ్లు, తాగునీరు, సాగునీరుతోటి రైతు యొక్క జీవితాల్లో మొత్తం సమూలమైనటువంటి మార్పు, అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కలలాగా ఇలా తీసుకుపోతున్న సందర్భం. అంటే నేనేమంటా అంటే, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు, అంటే చూసింది నమ్మాలి మనం. చూడండి, కాకమ్మ కథలు, పిట్టి కథలు, ఎమోషన్స్ క్రియేట్ చేయడము, అబద్ధాలు ఆడము, సత్యాలు అసత్యాలు సత్యాలుగా చెప్పడము, అబద్ధాలని నిజాలుగా మాట్లాడడము, ఇలా మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్గా మాటలు చెప్పి పాలించిన తప్ప ఎన్నడూ కూడా చేయలేవాళ్ళు. ఇలా చాలా తక్కువ కాలంలో ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా మన కళ ముందర కనిపిస్తున్నది, కళ ముందర కనిపిస్తుంది, మన జీవితాల్లో ఆ మార్పు కనిపిస్తున్నది, మన ఇళ్లలో ముసలోళ్ళకు పెన్షన్ వస్తుంది, పెద్ద మనుషులకు, మన తల్లిదండ్రులకు వస్తుంది, మా అమ్మకు వస్తుంది పెన్షన్ ఇవ్వాలి, మా ఇంట్లో మా అన్నకు మా చెల్లెకు గొర్రెలు వచ్చినాయి. అంటే చూసింది నమ్మాలి కదా మనము, నీళ్ళు వచ్చినాయి, మా తోటల్లో ఎండిపోయినాయి నీళ్ళు లేక. ఇలా బ్రహ్మాండంగా కాళేశ్వరం పునరుజ్జీవన కార్యక్రమంతో అద్భుతమైన నీళ్లు, ఇలా 4 అడుగులు తాగితే నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు కనిపిస్తున్నాయి, నిరంతర కరెంటు కనిపిస్తున్నది. అంటే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపించేది, దళిత బంధు కనిపిస్తున్నది, బీసీ బంధు కనిపిస్తున్నది, కళ్యాణలక్ష్మి కనిపిస్తుంది, కేసీఆర్ కిట్ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము, మనం అనుభవిస్తున్నాము. కాబట్టి దీన్ని నమ్మాలి. పుట్టి ముచ్చట్లు చెప్పి మాటలు చెప్పి మీ ఇది చేస్తాం అది చేస్తాం, 70 ఏళ్ళు ఏం చేసిన రాబాయ్, మీరు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది కదా, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ శాతం పాలించింది కదా, నీకు 12 సార్లు 13 సార్లు నీకు అవకాశం ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు ఏం చేసిన నువ్వు, తెలంగాణ ఎండబెట్టిన మీరు, కరువు విలేతాండం చేసింది తెలంగాణ, ఎన్నెన్న చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళని ఆదుకున్నారా మీరు, ఒక దళితులకు 1 రూపాయి ఇచ్చినా మీరు, మహిళలకు ఇచ్చిన మీరు 1 రూపాయి, ఒక పెన్షన్ ఇచ్చిన 200 రూపాయలు పెన్షన్, అది ఒకళ్ళు చచ్చిపోతే ఇంకోళ్ళకి ఇచ్చే పరిస్థితి. కాబట్టి ఇది ఇలా నమ్మకమైనటువంటి ప్రభుత్వము, నమ్మకమైన నాయకుడు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు, చేసింది మళ్ళా ఇంకా తర్వాత చెప్తాను చెప్పి మళ్ళీ ఇంకా మళ్ళీ చేసే కార్యక్రమానికి. గత 2 దఫాలుగా అంటే మీరు చెప్తున్నట్టుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటుగా మేనిఫెస్టోలో చెప్పని అంశాలు అప్పటికప్పుడు ప్రజలకు ఏం కావాలో గుర్తించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న సందర్భం. రైతు బంధు గతంలో చెప్పాలి, రైతు బీమా చెప్పాలి, పెన్షన్స్ మేము పెంచుతామని కూడా చెప్పలే, దళిత బంధువులు లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఇవన్నీ కూడా చెప్పనివే, గొర్రెలు ఇస్తామని కూడా చెప్పలే.
ఇవన్నీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇలా తెలంగాణలో జరుగుతున్నాయి. అదే నిన్న కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు ముందుకు వచ్చింది. ఎందుకు నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ నమ్మకం అంటే చూస్తారు. నిన్న కర్ణాటకలో 2000 రూపాయలు ఇంటికి ఇస్తామని చెప్పేసి అన్నారు, గృహలక్ష్మి అని చెప్పేసి అన్నారు. ఇలా ఒక నెల రోజులు ఇచ్చారు, అయిపోయింది. 200 యూనిట్లు కరెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు, ఉచిత కరెంటు. నిరంతర కరెంట్ పక్కేంటిది. ఇలా బెంగళూరు లాంటి ప్రాంతంలో పారిశ్రామికం కానీ గృహ అవసరాలు కానీ ఇలా నీకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. 4 గంటలు 5 గంటలు 8 గంటలు కరెంటు కోతలు కనిపిస్తున్నాయి. అంటే నువ్వు 200 కరెంటు ఇవ్వడం అది పక్కన పెట్టు. ఇలా నువ్వు 10 కిలోలు బియ్యం ఇస్తాను, బియ్యం ఇయ్యనికి దిక్కు లేదు. అదే 9 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇస్తాను, అది కూడా సరిగా లేదు. నువ్వు నిరుద్యోగ భృతి అన్నావు, అది లేదు. నీ 5 గ్యారంటీలు 1.5 మంత్లో నువ్వు ఫెయిల్ అయిపోయినాయి. నువ్వు 40% కరప్షన్ అని చెప్పేసి మాట్లాడినటువంటి బీజేపీ మీద మాట్లాడి, ఎందుకంటే బీజేపీ మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చి ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్కి వేసింది తప్ప అక్కడ గొప్పగా కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకంతో వేయలే. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఏం లేదు. వాళ్ళ మీద విసిగిపోయి వీళ్ళను ఎత్తుకున్నావు. ఇప్పుడు ఏమైందంటే పొయ్యి మీద నుంచి పేనం నుంచి పొయ్యి పడ్డట్లు అయిపోయింది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి విలువ లేదు. అందుకోసమే కేసీఆర్ గారి మేనిఫెస్టో కోసం ప్రజలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే ప్రజలే కాదు, అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని క్యాండిడేట్స్ని ప్రకటించి జనాల్లోకి వెళ్ళింది. గత రెండు పర్యాయాలు ఏమేమి చేశామనేది ప్రజలకు వివరిస్తున్నారు. సో ఇవాళ ఏకంగా అందరికీ బీ ఫామ్లు అందజేయడం ఒకటి, తర్వాత మేనిఫెస్టో ప్రకటన చేయడం ఒకటి, మళ్ళీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు రంగంలో దిగడం ఒకటి, మొత్తం ఇవాళ 3 జరగబోతున్నాయి. సో దీంతో బీఆర్ఎస్ ప్రచారం మరికొత్త మరో స్టేజ్లోకి ఎట్లా వెళ్ళబోతుంది, మరింత ఎట్లా స్పీడ్ కాబోతోంది? మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ అంటే ఏ ఒక్కరోజులోనో ఎక్కడి నుంచో లేకపోతే వారసత్వ పరంగానో ఇంకొక రకంగానో వచ్చి ఊడిపడ్డటువంటి వ్యక్తి కాదండి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏమేమి సాధించాలో వాటికి 1000 రెట్లు సాధించినటువంటి వ్యక్తి, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ అనేది పూర్తి సమాజానికి సంబంధించినటువంటి ఒక స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయడమే కాకుండా తాను తన యొక్క జీవితంలో సాధించినటువంటి అనుభవాన్ని రంగరించి తెలంగాణ సమాజానికి ఏమవసరం అనేటటువంటి విధంగా ఒక దార్శనికతతోటి, ఒక చెప్పినటువంటి మాటకు కట్టుబడేటటువంటి చిత్తశుద్ధితోటి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణగా ఒక ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక ఎంపీగా, ఒక కేంద్ర మంత్రిగా, ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నేతగా తెలంగాణను సాధించి పెట్టినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 3వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి తన యొక్క ప్రణాళికను వేసుకొని ముందుకెళ్తున్నాడంటే, నిన్నటికి నిన్న శనివారం రోజు జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా ఒక ఉత్కంఠ, ఒక ఆశ తెలంగాణ ప్రజానీకంలో ఉన్నది అంటే, ఈరోజు కేసీఆర్ గారు ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు, ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏం హామీలు ఇవ్వబోతా ఉన్నారు, ఇప్పటివరకు మారినటువంటి బతుకులకు అదనంగా ఇంకా ఎక్కడైతే గుర్తించబడినటువంటి లేకపోతే ఎక్కడైతే లెఫ్ట్ ఓవర్గా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటిది, ఇప్పటివరకు స్టెబిలైజ్ చేసినటువంటి దానికి అదనంగా ఆర్థిక స్థితిగతులు బాగుపరచడానికి ఏ ఏ వర్గాలకు ఇంకా ఎలాంటి పెద్దపీట వేయబోతా ఉన్నారు అనేటటువంటి ఒక ఉత్కంఠ మాత్రం తెలంగాణ సమాజంలో ఉంది. ఇది ఒక తెలంగాణకో టీఆర్ఎస్కో బీఆర్ఎస్కో ఆ నేతలను ఆ పార్టీనో అభిమానించే వరకే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి వైరిపక్షాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కేసీఆర్ గారు ఏం చెప్పబోతా ఉన్నారు, ఆయన వ్యూహాల నుంచి మనం ఎలా బయటపడాలి, అసలు బయటపడడం సాధ్యమవుతుందా అనేటటువంటి విధంగా ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. వీటికి అదనంగా ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నటువంటి ఏంటంటే, గతంలో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, వాటికి అదనంగా అమలు చేసినటువంటి స్కీమ్స్, వీటన్నింటినీ రంగరించి ఇంకా కొత్తగా సరికొత్తగా ఏం చేయబోతున్నారు అనేటటువంటిది మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈసారి నాకున్నటువంటి సమాచారం మేరకు ఇది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, కొన్ని గంటల్లో కేసీఆర్ గారే ప్రకటిస్తారు కాబట్టి. ఈసారి మహిళలకు స్కీమ్స్లో పెద్దపీట వేసేటటువంటి అవకాశం ఉందనేది ఒకటి, యువతకు సంబంధించినటువంటిది, వాళ్లకు ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ అంశానికి సంబంధించినటువంటిది కానీ ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటిది, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు సంబంధించినటువంటి వాటికి ఏ విధంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంటుంది, ఉద్యోగ కల్పనను ఏ విధంగా పెంచాలనేటటువంటి దానిపైన, రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాణ ఏ విధంగా అయితే గుర్తించబడ్డదో అదేవిధంగా గతంలో ఉన్నటువంటి స్కీమ్స్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 60-70%
గ్రామీణ రైతు టార్గెట్ గా జరుగుతున్నటువంటి సంక్షేమ స్కీములకు అదనంగా మరికొంత జోడించేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించి కూడా పెద్దపీట వేసేటటువంటి అవకాశం ఉంది. ఇది దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా విద్యా వైద్యం అనేది తెలంగాణలో గత 9 సంవత్సరాలను ఒక యూనిట్ గా తీసుకుంటే ఎక్కడ కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీములు విద్యా వైద్యంలో అమలు కావట్లేదు. వాటిని మరింత పెంచే అవకాశం ఉంది. రైట్. కాసేపట్లో ఇవాళ తెలంగాణ భవన్లో 11 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. అందరిలో కూడా చాలా ఉత్కంఠ కనిపిస్తుంది, చాలా ఆశ కనిపిస్తుంది, చాలా నమ్మకం కనిపిస్తుంది. సో ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది, ఈ రాబోయే 5 సంవత్సరాల కాలానికి ఎటువంటి దిక్సూచిగా ఈ మేనిఫెస్టో ఉపయోగపడబోతుంది అనేది అందరిలో కూడా ఒక ఆశావాహ దృక్పథం అనేది చాలా ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. ముచ్చటగా మూడోసారి ఇవాళ హుస్నాబాద్లో ప్రచార పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించబోతున్నారు. మరోపక్క మొన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరి నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారితో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఇవాళ సీఎం గారితో సమావేశం కాబోతున్నట్టుగా మనకు పత్రికల్లో వార్తలు మనకు కనిపిస్తున్నాయి. రైట్. రాజరామేది గారు ఇవాళ హుస్నాబాద్లో బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రచార పర్వాన్ని మొదలు పెట్టబోతున్నారు. సో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను, ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తున్న అంశాలని అక్కడ ముఖ్యమంత్రి గారు ఎట్లా వాటిని ప్రజల ముందు ఉంచబోతున్నారు, వాటికి దీటుగా అండ్ పొన్నాల లాంటి వాళ్ళు పార్టీలోకి రావడం ఇదంతా ఈ పరిణామాలు ఇవన్నీ కూడా మీకు బీఆర్ఎస్ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశాలుగా ఎట్లా చూస్తున్నారు? మొన్ననే మనం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కృష్ణార్జునులు ఎంతో ఒక ప్రభంజనంలాగా 64 కాన్ఫరెన్స్లు చుట్టొచ్చారు సుడిగాలిలాగా. ఇవాళ ఉష్ణబాధ తోటి తుఫాన్ ప్రారంభం కాబోతుంది తెలంగాణలో. కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే తెలంగాణ సమాజం మొత్తం మంత్రముగ్ధులు అయిపోతారు. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు చేసిన ఇచ్చినటువంటి పిలుపును ఎట్లయితే ప్రజలు వచ్చి అందుకొని ఉద్యమంలోకి వచ్చారో, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ప్రజాసంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఎట్లయితే వాళ్ళ వారి యొక్క మాటని వారి యొక్క చేతల ద్వారా వారు చేస్తున్నటువంటి త్యాగానికి ఆ రోజు ఎట్లయితే మంత్రముగ్ధులై తెలంగాణ రాష్ట్రాన్ని కోసం ముందుకు వచ్చిండ్రో, అట్లాగే ఈ రెండు సందర్భాల్లో కూడా 2014 తర్వాత 18లో వారు మరో బయలుదేరినప్పుడు మొత్తం సమాజం అంతా వారి వారింట ఉంది. ఇవాళ మరోసారి కూడా మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించడం కోసము వారు వారి చేస్తున్నటువంటి ప్రతి అడుగులో తెలంగాణ సమాజం ముందుండడానికి సిద్ధపడుతున్న సందర్భం. అందుకోసం ఉస్నాబాద్లో ప్రారంభమైనటువంటి ఈ జైత్రయాత్ర రేపు మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ముగుస్తుంది, తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం ఒక్కటే ఆలోచించాల్సింది ఏముందంటే ఇవాళ ఈ సుస్థిర ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేనంటే ఏంటంటే మనకు కేవలం 9 సంవత్సరాలు వచ్చింది. తెలంగాణ హిస్టరీ అనేది తెలంగాణ ప్రజల యొక్క మార్పు నాంది అయింది 2014 జూన్ స్టార్ట్ అయింది. అంతకుముందు 70 సంవత్సరాలు విధ్వంసం జరిగింది తెలంగాణ, అంతకుముందు కూడా జరిగింది. తెలంగాణ సాగిపోవడం కంటే ముందు నుంచి కూడా తెలంగాణ చారిత్రకంగా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భము. అంటే బహుశా నేను ఏమంటా అంటే ఒక హిస్టరీ స్కాలర్గా నేను కాశ్మీర్ తర్వాత తెలంగాణ సమాజము నష్టపోయినటువంటి ప్రాంతం కానీ లేదు, ఇంకో ప్రాంతం లేదు. కాశ్మీర్ ఎంతైతే ఒక విధ్వంసంగా ఇప్పటికి కూడా అట్లాగే అస్థిరంగా కొనసాగిందో, 2014 తెలంగాణ ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అట్లాంటి అస్థిరత కొనసాగింది. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఇన్స్టెబిలిటీగా ఉంది తెలంగాణ అంతా కూడా ప్రతి సందర్భంలో కూడా. అట్లాంటి ఒక విధ్వంసం నుంచి ఇలా వికాసం వైపు పోతున్న సందర్భంలో ఈ 9 సంవత్సరాలు సరిపోదు, మరింత సమయాన్ని కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రతిపక్షాలు చేసే ఈ కుట్ర మరుగుజ్జుగాలు చేసే కుట్రలకు మనం పడద్దు. చిన్న చిన్న అంటే బుద్ధుడు ఒక మాట ఇప్పుడు ప్రపంచం దుఃఖమయము అనంతమైన కోరికలు, దాని కారణం ఏంటి అనంతమైన కోరికలు. మనిషికి కోరికలు చాలా ఉంటాయి, కోరికలు అనంతం. కాబట్టి ఏదో చిన్న చిన్న సమస్యలు మనకు తీరలేదని చెప్పేసి, ఇది జరగలేదు అది జరగలేదని చెప్పేసి లోకల్ ఉన్నటువంటి లీడర్ మీదను, లోకల్ మీద నాయకత్వం మీదను, ఆ సర్పంచ్ మీదను, ఆ ఎంపీటీస్ మీద మనకున్నటువంటి వ్యక్తిగత ఇష్యూస్ తోటి బీఆర్ఎస్ కనుక మనం దూరం చేసుకుంటే, కేసీఆర్ గారిని దూరం చేసుకుంటే తెలంగాణ మరోసారి అస్థిరత్వంలోకి వెళ్ళబోతుంది, తెలంగాణ మరోసారి విధ్వంసంలోకి పోతుంది. కాబట్టి కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ సమాజం మీద ఉన్నది. మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ సుస్థిర ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు గమనించండి, ఒక్క కమ్యూనల్ రైట్స్ ఉన్నాయా ఈ తెలంగాణలో? ఒక కులపరమైనటువంటి వివక్ష కొనసాగిందా ఈ తెలంగాణలో? అన్ని వర్గాలు, ఈవెన్ సీమాంధ్రులు కూడా చాలా గొప్పగా మేము అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారు, ఓ నక్సలైట్ రాజ్యం వస్తుంది, ఆంధ్రులు తరిమేస్తారు, వ్యాపారాలు రావు, పెట్టుబడులు రావు, హైదరాబాద్ నాశనం అవుతుంది, తెలంగాణ నాశనం అయిపోతుంది, వీళ్ళకు పాలన చేత కాదని చెప్పేసి మాట్లాడిన సందర్భము ఇవాళ ఎంత గొప్పగా ఉన్నది. వీళ్ళు ఎంత గొప్పగా అన్ని వర్గాలు వేరే ప్రాంతం నుంచి
మనం దయాదులు అనుకునేటువంటి వాళ్ళను కూడా ఇలా కడుపులో పెట్టుకొని ఇలా సీమాంధ్రులు ఎంత గొప్పగా ఉన్నారు, ఇలా ఆంధ్రాలో జగన్ బాగలేదు, మాకు కేసీఆర్ గారు బాగున్నారు, కేటీఆర్ గారు బాగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం నాట్ ఓన్లీ ఆంధ్రులు, ఇలా మొత్తం నార్త్ ఇండియా నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇలా ఇది ఈ హైదరాబాద్లో బతుకున్న పరిస్థితి కాబట్టి దీన్ని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, సో ఇవాళ హుస్నాబాద్ వేదికగా ముఖ్యమంత్రి గారు బహిరంగ సభల సభ ద్వారా ఇవాళ ప్రచార పర్వాలు ప్రారంభించబోతున్నారు. సో ఇందాక ప్రస్తావించినట్టుగా కాంగ్రెస్లో సీనియర్ నాయకుల్ని సైతం చాలా అవమానకర రీతిలో బయటికి పంపించినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. సో వాళ్ళను ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక తగిన గౌరవం ఇస్తుంది అంటూ నిన్న మంత్రి కేటీఆర్ గారు వెళ్ళి పొన్నాల గారితో మాట్లాడడం, సో ఆయన కూడా ఆసక్తి చూపడం, ఇవాళ ముఖ్యమంత్రి గారితో సమావేశం కూడా కాబోతున్నారు. సో ఇవన్నీ ఈ చేరికలు లేకపోతే ఇదంతా ఈ పరిణామాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక మరింత బలమనొచ్చు లేదంటే మరింత ఒక ఎనర్జీ ఒక బూస్టింగ్గా ఎట్లా మనం చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు హుస్నాబాద్లో జరిగేటటువంటి దానిలో ముఖ్యంగా రెండు మూడు అంశాలు మనం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఎన్నికల శంకారావాన్ని ప్రారంభిస్తూ రానున్న ఈ 45 రోజుల పాటు ఎక్కడెక్కడ ఏమేం చేయబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటిది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఏ అంశాలను ప్రజలకు బలంగా తీసుకెళ్లాలి అనేటటువంటిది వాటికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటిస్తారు. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అనుకోండి, లేకపోతే వాళ్ళ హామీలు అనుకోండి. దాంతోపాటుగా ఇక్కడ 9.5 సంవత్సరాలకు సంబంధించినటువంటిది చరిత్ర మన కళ్ళ ముందు కనపడతా ఉన్నటువంటిది, అంటే నిన్నటి వరకు జరిగిందంతా కూడా చరిత్రనే కాబట్టి ఏమేమి చేశాము, అదనంగా ఏం చేయగలిగాము, ఇంకా రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాము అనేటటువంటిది, అంటే మనకు డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరగాలి, జరగడానికి గల వేసినటువంటి పునాదులు ఏంటి, వాటిని పూర్తి చేయాలంటే మనకు కావాల్సినటువంటిది ఏంటి, మీరు ఏ విధంగా ఆశీర్వదించాలి అనేటటువంటి విధంగా కేసీఆర్ గారు ప్రజలను వేడుకునేటటువంటిది, కోరేటటువంటిది, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేటటువంటి అవకాశం ఉన్నటువంటిది హుస్నాబాద్ వేదిక. దాంతోపాటుగా మీరు ఇంకొక రెండో అంశాన్ని కూడా ప్రస్తావించారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు సంబంధించినటువంటి పొన్నాల ఎపిసోడ్కు సంబంధించినటువంటిది. పొన్నాల లక్ష్మయ్యను ఒక వ్యక్తిగా చూడాల్సినటువంటి అవసరం లేదు, అతను గెలిచాడా ఓడిపోయాడా పక్కన పెడితే బీసీ సామాజిక వర్గానికి బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి, సుమారుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర సర్వేలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం అది అధికారికమా అనధికారికమా పక్కన పెడితే 51-52% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఒక గొంతుకగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది అతనికి టికెట్ ఇస్తారా ఇవ్వలేరా పక్కన పెడితే ఢిల్లీకి వెళ్ళి 10 రోజులు పడిగాపులు కాసిన అధిష్టానం ఒక్క నిమిషం కూడా పిలిచి మాట్లాడలేదు. అతను తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి పిసిసి అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా అంతకుముందు సుమారుగా 2 దఫాలుగా అంటే 10 సంవత్సరాల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అలాంటి పరిస్థితి ఉంది అనేటటువంటి నేపథ్యంలో అనేక మంది సీనియర్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇప్పటికే బీఆర్ఎస్లో చేరినటువంటిది, అది ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు సరే అక్కడ ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళు పార్టీ పరంగా చూసుకుంటారు. మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటిది ఏంటంటే ఎక్కడైతే మన ప్రభుత్వం మన పార్టీ మన ప్రాంతం అని ఒక ముద్ర వేయగలుగుతామో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం పైన సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ ప్రజలను సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళకు కానీ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారితోటి కలిసి నడవడానికి ముందుకొస్తున్నటువంటి సందర్భంగా ఇది రానున్న రోజుల్లో అనేక ఇంకా చాలా కూడా పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ స్టేబుల్ కాలేదు ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ టికెట్ల ప్రకటన తర్వాత ఒక వారం పాటు పోలరైజేషన్ ఇంకా జరిగే అవకాశం ఉంది. అది జరిగితే కనుక ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది. ఈ అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాలకు ఏ విధంగా ఎవరెవరు పెద్దపీట వేస్తున్నారు అనేది కూడా తెలంగాణ సమాజం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. రైట్, ఓకే రైట్. ఇప్పటిదాకా ఒక మహిళలకు యువతకు పెద్దపీట వేసే విధంగా ఈసారి మేనిఫెస్టో ఉండబోతుంది అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఖచ్చితంగా, ఎందుకంటే అసలు గతంలో కూడా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది మనం. ఇప్పుడు కేసీఆర్ కిట్ కానీ లేకపోతే కళ్యాణ్ లక్ష్మి లాంటివి కానీ మరింతగా ఇంకా న్యూట్రిషన్ కిట్ కానీ ఉన్న ఇది దాని కంటిన్యూషనే. ఇంతకుముందు అన్నగా ఏదైతే అస్థిరత నుంచి సుస్థిరత వైపు మనం ఈ ప్రభుత్వం కొనసాగుతున్నది, విధ్వంసం నుంచి వికాసం వైపు పోతున్న సందర్భంలో ఆ గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు సబ్బండ వర్ణాలకు ఈ ప్రభుత్వము ప్రజా సంక్షేమము అనేది ఒక రోల్ మోడల్గా, అభివృద్ధి అనేది ఒక రోల్ మోడల్గా కొనసాగుతున్నది. దాన్ని కంటిన్యూషన్ చేసే కార్యక్రమంలో భాగంగానే కేసీఆర్ గారు తన బిడ్డల్ని ఎట్లయితే కాపాడుకుంటాడో అంత గొప్పగా తెలంగాణ ప్రజల్ని తన కడుపులో పెట్టుకొని కాపాడుకునే కార్యక్రమాన్ని కొనసాగించడం కోసం మేనిఫెస్టో వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. ఈ మరుగుజ్జులు చెప్పేది వాళ్ళు ఇచ్చేయలేదు పోయలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తారు కాబట్టి మేము అనకుండా పెంచిస్తామన్నారు. కేసీఆర్ గారు గృహలక్ష్మి కార్యక్రమంతో గ్రామాలలో 3 లక్షలు ఇస్తామంటారు కాబట్టి దాన్ని మేము పెంచుతున్నామన్నారు. కేసీఆర్ గారు పెన్షన్
రెండు వేలు ఇస్తారు కాబట్టి దీన్ని మూడు వేలు చేస్తాం లేకపోతే నాలుగు వేలు చేస్తాం కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ఎక్కడ కూడా వాళ్లకు వాళ్ళ సృజనాత్మకత ఏది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కడ ఎక్కడ ప్రజల మీద ప్రేమ ఉంది వాళ్ళు కాపీ కొట్టడం తప్ప ఏముంది కేసీఆర్ గారి యొక్క మేనిఫెస్టోని కేసీఆర్ గారు అనుసరిస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి పథకాలని తీసుకొచ్చి గొప్ప సక్సెస్ అయినటువంటి పథకాలు తీసుకొని నరేంద్ర మోడీ కాపీ కొట్టిండు ఇక నువ్వు కాపీ కొట్టినావు ఏంది నీకు నీ కొత్తదనం ఏంది నీదేం లేదు కదా నేనే నమ్ముతాడు కాబట్టి ఇంతకంటే గొప్పగా పెంచి వాళ్ళు ఎవరి గతంలో వాళ్ళు 70 సంవత్సరాలు చేసింది ఏం లేదు కాబట్టి ఆ ప్రేమ ఆర్ద్రత వారికే ఉన్నది ఆ రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ అందరికి వీళ్ళకి ఎక్కడ ఉందండి వీళ్ళు నిన్న నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న ఆమె రాసింది లెటర్లో చాలా స్పష్టంగా ఎందుకంటే అస్థిరతను ఈ తెలంగాణను అస్థిరత చేయాలని ఈ వికాసాన్ని కొనసాగకుండా విధ్వంసం తీసుకుపోవాలని కుట్రలు చేస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షాలు రాజకీయ నిరుద్యోగులు కోదండ రామరెడ్డి లాంటి వాళ్ళు వచ్చి దాంట్లో పాల్గొంటారండి నీకు ఉండాలి కదండి జ్ఞానం ఉండాలి కదండి ఏం చేస్తారు ఆ అమ్మాయి ఏం రాసింది లెటర్ అమ్మ నా నాకు నేను 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 దురదృష్టవంతురాలని నేను దురదృష్టవంతురాలని నేను మీకు మీరు చాలా గొప్పగా నన్ను పెంచరు కాళ్ళు కింద పెట్టకుండా పెంచరు మీకు అన్యాయం చేస్తున్నా తమ్ముడు అమ్మ నాన్న బాగా చూసుకొని రాసింది దాంట్లో గ్రూప్ 2 ఎక్కడ ఉంది గ్రూప్ 1 ఎక్కడ ఉంది ఉద్యోగాల సంబంధించిన సమస్య ఎక్కడ ఉంది తీరా తీస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంది ఆమె వ్యక్తిగత కారణంతో ఆత్మహత్య చేసుకుందని ఇంత దుర్మార్గంగా విద్యార్థులు యువకుల్ని రెచ్చగొట్టి ఈ తెలంగాణను అస్థిరత పాలు చేయాలనే లక్ష్యం కాదని వీళ్ళందరూ రైట్ దాంట్లో కొందరు గతంలో స్పృశ్రీ విద్యార్థి నాయకులు ఉన్నా నేను ఎందుకు చెప్తున్నా రాజేష్ గారు అంటే మేము చాలా సమస్యల మీద మాట్లాడేది మేము ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మేము మాట్లాడేది ఇవాళ ఇజ్రాయెల్ పాలిస్తీనా మీద మేము ఉంటే మాట్లాడేటోళ్ళం మేము ఇజ్రాయెల్ పాలిస్తీనా సమస్య మీద మాట్లాడే వాళ్ళం మేము రైట్ దేశ సమస్యల మీద మాట్లాడేవాళ్ళం నరేంద్ర మోడీ మీద మాట్లాడేటోళ్ళం తెలంగాణ మీద కూడా మాట్లాడేటోళ్ళం కానీ ఇవాళ ఏ సమస్య మీద మాట్లాడకుండా ఉట్టిగా ఇక్కడ ఇలా యూట్యూబ్ ఛానల్లో పిల్లలే ఇలా ఉద్యమాలు నడుపుతున్నారు టీవీలకి వెళ్ళొచ్చి ఉద్యమాలు నడుపుతున్నారు ఏంది ఇది రైట్ కాబట్టి యువత చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాటిలో పడద్దు మనము ఇలా చూసిరు మీరే నిన్న ఏమన్నారు నిన్న ఏం జరిగింది ఇవాళ ఏం జరిగింది బయట కనిపిస్తుంది రైట్ వెరీ గుడ్ ఫైనల్ ఓవరాల్ కన్క్లూడింగ్ ఓవరాల్ సబ్జెక్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చెప్తా ఉన్నాం కదా గత 9 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగింపుగా మనం ఇందాకే మొదట్లోనే చెప్తున్నట్టుగా ఎవరికి అంతుచిక్కనటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ సమాజం ముందు పెట్టబోతా ఉన్నారు గతంలో చూసాం మనం ఇప్పుడు పార్టీలు ఆరోపణలు ఎన్నికలు అయిపోయి గెలిచారు ప్రభుత్వం యొక్క టర్మ్ కూడా అయిపోతుంది కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళకంటే కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి చూపెడతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారిని నమ్మినటువంటి తెలంగాణ సమాజం అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడంలో క్రెడిబిలిటీ ఎంత ఉండబోతుంది అనేటటువంటిది కూడా ఖచ్చితంగా సమాజం చూస్తుంది ఆదరిస్తుంది అలాంటి వాళ్ళని నమ్మడానికి ఆస్కారం ఉంటుంది చూద్దాం వేచి చూద్దాం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా వాస్తవానికి ఇది ఒక తెలంగాణకు పరిమితమయ్యేది కాదు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ గారు ఏం ప్రకటించబోతున్నారు ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు అని వేచి చూస్తున్నారు ఖచ్చితంగా ఇది కొంత ఉత్కంఠగా నెలకొన్నటువంటిది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటిది తెలంగాణ సమాజం రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రాజారాం యాదవ్ గారు సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాంతోపాటుగా గతంలో మొత్తం అభ్యర్థులు మొత్తం ప్రకటించి ఉన్నారు అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేయబోతున్నారు సో ప్రచార పర్వంలో ఎట్లా దూసుకెళ్ళాలి ప్రజలకు ఎటువంటి అంశాలు చెప్పాలనే దానిపైన కూడా ఇవాళ అభ్యర్థులకు సీఎం గారు దిశానిర్దేశం చేయబోతున్నారు సో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోతున్నటువంటి మేనిఫెస్టో పట్ల అందరిలో ఒక ఆసక్తి ఒక ఉత్కంఠ ఒక ఆశ కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తున్నాం అండి న్యూస్